ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎలక్షన్ కోడ్ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి ఏప్రిల్ 8న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై ఎస్సీసీ అప్పీల్ దాఖలు చేయగా ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. లెక్కింపు ప్రక్రియ నిలుపుదల చేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిందిగా సింగిల్ జడ్జికి హైకోర్టు అప్పగించింది. దీంతో పాటు జనసేన బీజేపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపైన సింగిల్ జడ్జి ఈ నెల 4న విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేశారు. న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి ఉదయం 10:30 నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. హైకోర్టు ఇచ్చే తీర్పుపై జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్పై క్లారిటీ రానుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి చెప్పండి. తేజస్వని, ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 8వ తేదీన జరిగాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కి ఎన్నికల తేదీకి 4 వారాల గడువు ఉండాలనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ విరుద్ధంగా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని చెప్పేసి టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అప్పట్లో సింగిల్ బెడ్జి ఎన్నికలు రద్దు, ఎన్నికలు నిలిపివేయాలని చెప్పేస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏపీ హైకోర్టును డివిజన్ బెంచ్ ను ఆశ్రయించడం జరిగింది. డివిజన్ బెంచ్ ఎన్నికలు నిర్వహించుకుని ఏదైతే 10వ తారీఖున జరగవలసినటువంటి ఏప్రిల్ 10వ తేదీన జరగవలసినటువంటి కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి సింగిల్ జడ్జికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారించినటువంటి ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జ్ ధర్మాసనం ఈ రోజు దానికి సంబంధించినటువంటి తీర్పు విడుదల చేయాలని, ఉదయం 10:30 సింగిల్ జడ్జి ఏదైతే ఎన్నికల ఫలితాలపై తీర్పు ఉన్నారు ఇప్పటికే విచారించి ఈ నెల 4వ తేదీన జడ్జిమెంట్ ను రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఉదయం 10:30 తీర్పు రానుంది. తీర్పు ఎట్లా వస్తుందని కొంత ఆసక్తి అయితే నడుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్ 8వ తేదీన 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అయితే నోటిఫికేషన్ అవుట్ జరిగింది. అయితే ఇందులో 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అవటంతో మిగిలిన స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి దాదాపుగా 2092 అభ్యర్థులు బరిలో నిలిస్తే ఎంపీటీసీ స్థానాలకు 19,000 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం వీరందరి భవిష్యత్తు కూడా ఈ రోజు కోర్టు తీర్పులు వెలువడింది. అయితే కోర్టు తీర్పు కొంత కౌంటింగ్ ప్రక్రియకు అనుకూలంగా తీర్పు వస్తుందనే భావనలో అభ్యర్థులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 10:30 ఏపీ హైకోర్టు ఈ రోజు జిల్లా పరిషత్తు, అదేవిధంగా కూడా మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియపై తీర్పు వెలువరించనున్నారు తేజస్వి. ఓకే, థ్యాంక్ యూ మురళి.